Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu family nunchi maro political entry. Chandragiri nunchi Nara Rohit poti. Chittooru jilla maji mukhyamantri Chandrababu Naidu sonta jilla. Andulono Chandragiri Chandrababuku balamaina niyojakavargam. 1983 వరకు ఆయనను రాజకీయంగా నిలబెట్టిన నియోజకవర్గం అదే. అయితే NTR హవాలో అప్పుడు చంద్రబాబు ఓటమి చవి చూశాడు. దీంతో కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యాడు. అయినా ఆ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ప్రేమను చంపుకోలేదు. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు 1994లో అక్కడ టీడీపీ తరఫున విజయం సాధించాడు. అయితే 1999లో మాత్రం కాంగ్రెస్ చేతికిచ్చేశాడు. ఇది ఆ నియోజకవర్గం గురించి క్లుప్తంగా. ఇప్పుడు అదే చంద్రగిరి మళ్ళీ వార్తల్లో నిలిచింది. నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు సినీ హీరో నారా రోహిత్ వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ కూడా రోహిత్ను పోటీ చేయించాలని ప్లాన్ వేస్తోందట. అక్కడ టీడీపీ జెండా ఎగరవేసేందుకు చంద్రబాబు అండ్కో పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా చంద్రగిరిలో విజయం సాధించిన 25 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ప్రాభవాన్ని తిరిగి సంపాదించాలని నారా వారి మదిలో మెదిలే ఆలోచన అని తెలిసింది. అయితే నారా రోహిత్ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లే తెలిసింది. ఇటీవల టీడీపీ నేత దేవినేని ఉమ అరెస్ట్ అయినప్పుడు ఆయనను నారా రోహిత్ కలిశాడు. ఆ సమయంలో తన మనసులో మాట చెప్పినట్లు సమాచారం. దీంతో దేవినేని చంద్రబాబుతో చర్చించి రోహిత్ లైన్ క్లియర్ చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా చంద్రగిరిలో ప్రస్తుతం వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికల్లో ఆయనను ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థి కావాలి. ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీలో అటువంటి నాయకులు ఎవరూ లేరు. రోహిత్ను బరిలోకి దింపితే చంద్రబాబు ఫ్యామిలీ నుంచి వచ్చినట్లుంటుంది. కేడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది. వైసీపీలో కూడా కాస్త ఆందోళన ఉంటుంది. ఇవన్నీ టీడీపీ అధినేత మదిలో ఆలోచనలట. అన్నీ అనుకున్నట్లు జరిగితే నారా రోహిత్ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం.